ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్నచంద్ శ్రీపతి విజువల్ ఆర్ట్స్. ఈరోజు నేను మీకు వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. వెల్లుల్లిపాయ కారానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 100 గ్రామ్స్ ఎండుమిర్చి ఇలా మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకొకటి వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా ఒక 50 గ్రామ్స్ అయితే సరిపోతాయి. ఇవి వచ్చేసి పొట్టు తీయకుండా తీసుకోవాలి. కొద్దిగా శనగపప్పు తీసుకొని శనగపప్పు కూడా ఇలా వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాసుడు మినప్పప్పు కూడా తీసుకొని అది కూడా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఏవైతే ఉన్నాయో ఎండుమిర్చి ఇవన్నీ కూడాను ఇందులో వేసి వేయించుకోవాలి. నేను శనగపప్పును మినప్పప్పు మామూలుగా వేయించాను ఫ్రెండ్స్, ఆయిల్ వేయకూడదు. ఓన్లీ ఎండుమిర్చికి మాత్రమే ఆయిల్ వేసి వేయించుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు కూడా తీసుకొని శుభ్రంగా కడిగి కాస్త తడి అన్నది లేకుండా మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచి దీన్ని కూడా వాటర్ అన్నది లేకుండా ఇది కూడా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయల్ని మనము డైరెక్ట్గా వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము వెల్లుల్లిపాయల్ని వేస్తే మళ్ళీ దాని యొక్క ఫ్లేవర్ని మిస్ అవుతాము. డైరెక్ట్గా వేసుకుంటే ఏంటంటే వెల్లుల్లిపాయ స్మెల్ మనకు బాగా వస్తుంది, 1 మంత్ వరకు నిలువ ఉంటుంది కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ మంచిగా రావాలనేసి అంటే వెల్లుల్లిపాయల్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. కరివేపాకుని ఇలా వాటర్ అన్నది తడి అన్నది లేకుండా మొత్తానికి ఇలా వేయించేసుకోవాలి. నేను జార్ని తడి లేకుండా తీసుకొని ముందుగా శనగపప్పు మినప్పప్పు అలాగే ఇందులో కాస్త ధనియాలు కూడా వేయించి తీసుకొని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముందుగా తీసుకున్న ధనియాలు మినప్పప్పు శనగపప్పు ఈ మూడింటిని మిక్సీ పట్టుకున్నాను. ఈ మూడింటిని మెత్తగా మిక్సీ అయిన తర్వాత ఇవి తీసేసి ఎండుమిర్చి కరివేపాకు పట్టుకోవాలి. ఇందులో నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు కాసింత జీలకర్ర నేను మళ్ళీ మిక్సీ పట్టడానికి వేస్తున్నాను. ముందుగా కాస్త వేయించుకున్న జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మొత్తము ఎండుమిర్చిని ఇట్లా మిక్సీ చేసుకున్నాం. కరివేపాకు ఎండుమిర్చి జీలకర్రని ఇట్లా మిక్సీ చేసి పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లోనే నేను వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పడుతున్నాను మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు త్వరగా నలుగుతాయి కాబట్టి ఒక్కసారి మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు కూడా మొత్తం ఇట్లా మెత్తగా అయ్యేంతవరకు ఇట్లా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. ఇట్లా మెత్తగా అయిపోయిన తర్వాత నేను ముందుగా పెట్టుకున్న మినప్పప్పు శనగపప్పు ఉంది కదా, ఇదంతా కలిపి కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్లీ మన వెల్లుల్లిపాయ కారపొడి అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా మంచి పక్కన పెట్టుకొని మనం ఈ పొడి వేసుకొని తింటే, చట్నీలోకి ఈ పొడి వేసుకొని తింటే ఆరోగ్యకరము. ఇందులో అన్ని వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ రకంగా ప్రతిరోజు టిఫిన్ ఇడ్లీ నా దోశను కూడా దాంట్లో పొడి వేసుకొని విత్ చట్నీతోటి చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వెల్లుల్లిపాయ కారపొడిని ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు కూడా ఇలా రైస్లో వేసేసుకొని కాసింత నెయ్యి యాడ్ చేసేసి వెల్లుల్లిపాయ కారపొడితోటి మనం ఇలా అన్నం కూడా తిన్నట్టయితే ఫ్రెండ్స్ లైఫ్లో మర్చిపోము యమ్మీ యమ్మీ టేస్ట్. సో ఫైనల్లీ ఓ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మన వెల్లుల్లిపాయ కారపొడి అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.